What is God's plan for 2016? 2016 will be a year of edification. 2016వ సంవత్సరము క్షేమాభివృద్ధి కలుగు చేసేటువంటి సంవత్సరం. And it'll be a year of equipping the saints for the ministry. దేవుని సువార్త సేవ కొరకై పరిశుద్ధులను సంపూర్ణులుగా హెచ్చించబోయేటువంటి సంవత్సరం. It will be a year of equipping and it'll be a year of edification. ఈ యొక్క సంవత్సరము క్షేమాభివృద్ధిని ఆలాగుననే పరిపూర్ణత కలుగు చేసేటువంటి సంవత్సరం. 2016 will bring tremendous tribulations and deceptions. 2016వ సంవత్సరములో భయంకరమైనటువంటి నాశనములు ఉపద్రవములు కలిగేటువంటి సంవత్సరం. So without edification people cannot survive in God's kingdom. భయభక్తులు కలిగిన జీవితము లేనట్లయితే దేవుని యొక్క రాజ్యములో వారు ఏ మాత్రం కూడా ఉండలేరు. So God is going to edify his saints. దేవుడు తన పరిశుద్ధులను భక్తి మార్గములో నడిపించబోవచ్చు ఉన్నాడు. Equip his saints. తన యొక్క పరిశుద్ధులను సంపూర్ణంగా చేస్తూ ఉన్నాడు. And he will raise all flesh to fulfill his will to prepare the world for his coming. ప్రపంచవ్యాప్తంగా తన రెండవ రాకడ కొరకై సమస్త శరీరులను సమయాత్తము చేస్తూ అందరిని కూడా పురికొల్పించుచు ఉన్నాడు. Now let's see what God has planned for India. ఇప్పుడు దేవుడు భారతదేశాన్ని గురించినటువంటి ప్రణాళిక ఏంటో చూద్దాం. Greater number of jobs will be created in the realm of technologies in India in 2016. భారతదేశంలో 2016వ సంవత్సరములో సాంకేతిక విభాగములో గొప్ప ఉద్యోగ అవకాశాలు లభించును. Lord Jesus. ప్రభువైన యేసు. As I declare this prophecy. ఈ యొక్క ప్రవచనాన్ని నేను తెలియచేస్తూ ఉండగా ఫస్ట్ బ్లెస్ దీస్ హూ ఆర్ బిఫోర్ మీ లార్డ్ నాకు ముందుగా ఉన్నటువంటి ఈ ప్రియ బిడ్డలను మొదటగా మీరు ఆశీర్వదించండి. బ్లెస్ దీస్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ డార్లింగ్ చిల్డ్రన్ విత్ అ గుడ్ జాబ్ దిస్ వీక్ ఇట్సెల్ఫ్ లార్డ్ తండ్రి నా ప్రియ సహోదరుడు సహోదరికి నా ప్రియ పిల్లలకు ఈ వారంలోనే మంచి ఉద్యోగాలను మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. సో మెనీ హియర్ ఆర్ వితౌట్ జాబ్స్ తండ్రి ఉద్యోగం లేకుండా చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. థౌసండ్స్ అండ్ లక్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ వితౌట్ జాబ్స్ ఉద్యోగాలు లేకుండా వేల కొలది లక్షలాది మంది యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. గివ్ దెమ్ ఎ జాబ్ తండ్రి వారికి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. మంచి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి ఉద్యోగాన్ని ఇవ్వండి. లెట్ దెం ఎంజాయ్ దట్ బ్లెస్సింగ్ ఆ యొక్క ఆశీర్వాదాన్ని వారు సంతోషంగా అనుభవించాలి. ఆమేన్. In India in 2016 the interest rates will increase further. 2016వ సంవత్సరంలో భారతదేశంలో వడ్డీ రేట్లు ఎక్కువ కావడం మీరు చూడగలరు. Power will decrease. కొనుగోలు తగ్గిపోవచ్చు. Efficiency in availability of certain commodities relating to basic needs shall happen. ప్రాథమిక అవసరాలకు సంబంధించిన కొన్ని ఖచ్చితమైనటువంటి వస్తువుల లభ్యతలో లోపం ఉంటుంది. New deceptions to entice the youth for them to decay spiritually and morally shall rise with the new technologies that would come. యువతను ఆధ్యాత్మికంగా అలాగే క్రమశిక్షణలో పతనం చేయడానికి నైతికంగా ప్రలోభపెట్టు నూతన టెక్నాలజీ వస్తూ ఉన్నది. But there is good news. అయితే వారికి శుభవర్తమానము కలదు. In 2016 an army of young people shall rise up to proclaim God's righteousness. And they will sacrifice their lives with obedience for God to use them. 2016వ సంవత్సరములో దేవుడు తమ్మును ఉపయోగించుకోవడానికి త్యాగంతో కూడిన విధేయత ద్వారా ఒక పటిష్టమైన యవ్వన సేన ఉద్భవించి దేవుని నీతిని ప్రకటించెదరు. థాంక్ యూ జీసస్. యెషయా మీకు వందనాలు. థాంక్ యూ లార్డ్. దేవా మీకు వందనాలు. దే విల్ షైన్ బీయింగ్ బోల్డ్ యాస్ ఎ లయన్ డూయింగ్ మిరకల్స్. వారు సింహం వలె ధైర్యంతో అద్భుతాలు చేసి దేవుని కొరకు ప్రకాశించెదరు. In 2016 all over India you will see the young people rising up and bringing miracles with boldness in faith. 2016వ సంవత్సరములో భారతదేశ వ్యాప్తంగా యవ్వనస్తులు లేచి దేవుని యొక్క ధైర్యము చేత విశ్వాసము చేత గొప్ప కార్యములను చేసేదరు. ఫాదర్ తండ్రి ఫుల్ఫిల్ దిస్ ప్రామిస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దీస్ డార్లింగ్ చిల్డ్రన్ లార్డ్ తండ్రి ఈ నీ ప్రియ బిడ్డల యొక్క జీవితాల్లో యొక్క వాగ్దానాలను మీరు నెరవేర్చండి నాయన. లార్డ్ హావ్ మర్సీ తండ్రి వారిని కనికరించండి. యు ఆర్ దేర్ ఫ్యూచర్ వారికి మీరే భవిష్యత్తు. ఫాదర్ ఫిల్ దెం విత్ థై మైటీ హోలీ స్పిరిట్ తండ్రి మీ శక్తివంతమైన పరిశుద్ధాత్మ చేత నింపండి.
transform their hearts and their tongues. తండ్రి వారి యొక్క హృదయాలను నాలుకలను మీరు మార్చండి. Let them prophesy. వారు ప్రవచించుదురుగాక. Let them see vision. వారు దర్శనములు చూచుదురుగాక. Let them be bold as a lion doing miracles. అద్భుతాలు చేయడములో వారు సింహం వలె ధైర్యాన్ని వారికి అనుగ్రహించండి. Living obediently, sacrificially for Jesus. యేసు కొరకై వారు విధేయతతో త్యాగం చేయడానికి సహాయము చేయండి. Let them prosper in the world. ఈ యొక్క దేశములో వారిని వర్ధిల్ల చేయండి. Prosper in the world. తండ్రి ప్రపంచములో వారిని వర్ధిల్ల చేయండి. Give them their own businesses, Lord. తండ్రి వారికి సొంత వ్యాపారాలను దయచేయండి. Build their lives, Lord. వారి యొక్క జీవితాలను నిర్మాణం చేయండి. Thank you because you are doing that. అలాగున చేస్తున్నందు కొరకై వందనాలు. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. We give you all the glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాము. We give you all the glory. సమస్త మహిమ మీకే చెల్లించుచున్నాము. God told me that in India, those who obey my commands shall be exalted in the country this year. They shall not be the tail, but they shall be the head. ఈ 2016వ సంవత్సరములో దేవుడు నాకు సెలవిచ్చాడు, ఈ సంవత్సరం భారతదేశంలో దేవుని ఆజ్ఞలకు లోబడే వారు మాత్రమే హెచ్చించబడి వారు తోకగా నుండక తలగా నుండదని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. You will see it come to pass. అది నెరవేరడం మీరు చూడగలరు. And the Lord told me he will not rest until this is accomplished. ప్రభువు నాతో ఖచ్చితంగా సెలవిచ్చారు, ఇది జరిగేంత వరకు నేను విశ్రమింపనని ప్రభువు సెలవిస్తున్నారు. So we will all be obedient to God's word this year and tremble before his word so that he will exalt us to the highest levels. ee samacharamulo devuni yokka vaakuku manam vidheyata choopinchi ayanaku bhayapadi ayana endu bhayabhaktulu galiginatlayite manalanu devudu unnatamainaatvanti sthitiki hechinchadaniki siddhanga unnadu. Every day we will read his word. Anudinamu ayanaku vaakyanni chaduvudam. He will speak to us. Ayana manato maatladuchu and we will pray quoting that verse. ఆ వాక్యమును చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. God will exalt you and keep you as the head. దేవుడు మనలను హెచ్చించి తలగా నుంచును. There will be overall peace in the land. అప్పుడు భూమి అంతట కూడా గొప్ప సమాధానమును మనం చూడగలం. And God's favor will come upon the land, our land of India, with his generosity and blessings being showered, especially in places where the gospel has been preached. దేశములో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతూ ఉన్నదో ఆ ప్రాంతాలలో దేవుని యొక్క గొప్ప దయా సంకల్పమును అలాగుననే ఆయన కృపను అనుగ్రహించి ఆ స్థలములలో గొప్ప వర్ధిల్లతను దయచేయబోచు ఉన్నారు. ఎవ్రీ ప్లేస్ దట్ ద గాస్పెల్ హస్ బీన్ ప్రీచ్డ్ ఇన్ ఇండియా బై ద మార్టియర్స్ హూ హావ్ గివెన్ దియర్ బ్లడ్ అండ్ దియర్ స్వెట్ ఫర్ గాడ్స్ పీపుల్ టు బి బ్లెస్డ్ దోస్ ప్లేసెస్ ఆర్ గోయింగ్ టు ప్రాస్పర్ దిస్ ఇయర్. ఈ యొక్క సంవత్సరములో దేశములో జనులు ఆశీర్వదించబడడానికి కొరకై సువార్తను మోసుకుని వెళ్లిన తమ చెమటను రక్తమును చిందించి హతసాక్షులుగా ఎక్కడెక్కడ ప్రజలు మరణించారో ఆ ప్రాంతాలలో ఈ సంవత్సరము మిక్కిలి వర్ధిల్లతను దేవుడు దయచేయుచున్నాడు. దేవునితో కూడా సమాధాన పరచబడేటువంటి సంవత్సరం. ఇఫ్ యు డు నాట్ హావ్ పీస్ విత్ గాడ్ యాస్ హిస్ చైల్డ్, this is the year. దేవుని యొక్క బిడ్డగ నీవు దేవునితో కూడా నీకు సమాధానం లేనట్లయితే ఈ యొక్క సంవత్సరం. Until grace is available, let's make use of the opportunity. కృప మనకు దొరికేంత వరకు ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. Jesus is calling us. యేసు మనలను పిలుస్తూ ఉన్నాడు. To become God's children. దేవుని యొక్క పిల్లలుగా ఉండడం కోసం. And this year the spirit of sanctification will set in. ఈ యొక్క సంవత్సరము పరిశుద్ధ పరచబడేటువంటి ఆత్మ రాబోవచ్చు ఉన్నది. It will lead to growth in one's personal life. అది ప్రతి ఒక్కొక్కరి జీవితములో కూడా అభివృద్ధిని కలుగ చేస్తూ ఉన్నది. Revelation 22:11-12. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11-12 వచనాలు. God will show the difference between those who serve him and those who do not serve him. దేవుని కొరకు సేవ చేసేటువంటి వారికి సేవ చేయనటువంటి వారికి ఒక వ్యత్యాసాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. The Lord clearly showed me that there have been multitudes of people who have been praying and waiting for God all these years in our land in India. భారతదేశంలో అనేకమైనటువంటి జన సమూహము ఇంతవరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, జవాబుల కొరకై వారు ఎదురు చూస్తూ ఉన్నారు. And the Lord said their hearts are now ready to receive him again.
మరలా వారు దేవుని అంగీకరించేటువంటి హృదయం చేత సిద్ధపడుచున్నారని ప్రభువు సెలవిచ్చాడు. People shall receive double portion of blessing from now on. అలాంటి వారు ఇది మొదలుకొని రెండంతల ఆశీర్వాదములను పొందుకునేటువంటి సమయం ఆసన్నమైంది. You may have been saying, I've been praying, fasting, I have not seen the results, but this year you will have double portion of returns in answer from God. ఇంతవరకు కూడా మీరు ఉపవాసం ఉండి ఎన్నోసార్లు ప్రార్థన చేసి దేవుని యొక్క జవాబులు పొందలేకపోయినట్లయితే ఈ సంవత్సరము దేవుని ద్వారా గొప్ప సమాధానములు పొందేటువంటి సంవత్సరం. ఫాదర్ తండ్రి, whoever has been praying and waiting, ఎవరైతే ప్రార్థించి వేచి ఉన్నారో నాయనా, according to this promise give them double portion this year. ఈ యొక్క వాగ్దానం ప్రకారము అట్టి వారికి రెండంతల ఆశీర్వాదములను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. Give them new beginnings, నూతన ప్రారంభం వారికి దయచేయండి. Give them double portion of prosperity, తండ్రి వారికి రెండంతల వర్ధిల్లతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. Lord, told me that the houses of prayer will become places of incense to God. ప్రభు నాతో సెలవిచ్చారు ప్రార్థించేటువంటి ప్రతి స్థలము కూడా దేవునికి సువాసన కలిగిన ప్రాంతాలుగా మారుస్తుంది. Wherever there is prayer, there will be prosperity and peace. ఎక్కడైతే ప్రార్థన జరుగుచున్నవో అక్కడ వర్ధిల్లత సమాధానము కలుగుచున్నది. And the places of prayer will become a refuge for the people. ప్రార్థన చేసేటువంటి స్థలములు ప్రజలకు ఆశ్రయ పట్టణములుగా మార్చబడుచున్నాయి. Ministries of the gospel shall become philanthropic centers for the nation. ఈ దేశములో సువార్తను ప్రకటించే ప్రతి స్థలాలలో దేశములో సమాధాన శిబిరముగా మార్చబడుతూ ఉన్నది. The Holy Spirit will begin to be poured upon the people of Israel this year. ఈ సంవత్సరములో ఇశ్రాయేలు దేశం మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు మీరు చూడగలరు. And there shall be repentance unto salvation in Israel. ఇశ్రాయేలు దేశములో రక్షణ కొరకైనటువంటి పశ్చాత్తాపం కలగబోచున్నది. When it happens, అలాగున జరిగినప్పుడు, as the Holy Spirit comes, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, the Lord said, this year you will see signs in the earth. ప్రభువు నాతో సెలవిచ్చారు ఈ యొక్క సంవత్సరములో భూమి మీద మీరు సూచనలు చూడగలరు. You will see the wonders in the heaven above. ఆకాశములు మహత్కార్యములను మీరు చూడగలరు. And especially he said you will see fire everywhere on the earth. ప్రత్యేకంగా ఆయన సెలవిచ్చారు భూమి మీద ప్రతి స్థలములో కూడా అగ్నిని మీరు చూడగలరు. You saw the waters last year. గతించిన సంవత్సరములో నీటిని మనం చూశాం. This year you will see the fires across the world. ఈ సంవత్సరములో ప్రపంచవ్యాప్తంగా అగ్ని రావడం మీరు చూడగలరు. Blood and fire. రక్తము మరియు అగ్ని. Vapor of smoke. పొగలాంటి అగ్ని మీరు చూడగలరు. When it happens, అలాగున జరిగినప్పుడు, know this that the Holy Spirit will be poured like water upon the people. అప్పుడు మీరు గ్రహించేదరు పరిశుద్ధాత్మ ప్రవాహ జలముల వలె ప్రజలపై కుమ్మరించబడుతుంది. At that moment the Holy Spirit will come across the nation and the places which see the fire. ఆ సమయములో అగ్ని కుమ్మరింపబడే ప్రతి స్థలములు పరిశుద్ధాత్మ దిగి రావడం మీరు చూడగలరు. And finally, చివరిగా, the Lord told me, ప్రభు నాకు సెలవిచ్చాడు, for this దీని కొరకై, he is going to keep his people guarded in their hearts and minds in Christ Jesus, covered with his peace. దేవుడు తన ప్రజల యొక్క హృదయాలను తలంపులను క్రీస్తు యేసులో కూడా సమాధానము చేత వారిని కాపాడుచు భద్రముగా ఉంచెదరని ప్రభు సెలవిస్తున్నాడు. Yes, when all these things happen. అవును, ఇవన్నీ జరుగుచూ ఉన్నప్పుడు, when there is fire. అగ్ని వచ్చినప్పుడు, when there is smoke. పొగ లేచినప్పుడు, wonders in the heavens. ఆకాశములో మహత్కార్యములు జరిగినప్పుడు, things happening on the earth. భూమి మీద సూచక క్రియలు జరిగినప్పుడు, evil and destruction seen. నాశనకరమైన దృశ్యాలు కనిపిస్తున్నప్పుడు, the Holy Spirit will bring the peace of God upon his people. పరిశుద్ధ ఆత్మ దేవుడు తన యొక్క సమాధానమును తన ప్రజల మీద కుమ్మరిస్తున్నాడు. It will guard the hearts and minds of his people. ఆయన తన ప్రజల యొక్క హృదయములను మనస్సులను కాపాడుచున్నాడు. Philippians 4:7 says. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 లాగున తెలియజేస్తుంది. You will see Philippians 4:7 coming to pass in the lives of God's people who trust. దేవుని యందలి నమ్మిక కలిగినటువంటి ప్రజల జీవితాల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7 నెరవేర్చబోచున్నది. When this peace comes into their heart and mind. ఎప్పుడైతే సమాధానం వారికి హృదయములోనికి తలంపులోనికి వస్తున్నదో, wealth, riches and honor will come to their life. వారికి ఆరోగ్యము ఐశ్వర్యము వారి జీవితములోనికి ప్రవేశిస్తున్నది. 1 Kings 3:12-13. మొదటి రాజులు 3:12-13 ప్రకారం, as God gave peace to Solomon, దేవుడు సొలొమోనుకు సమాధానాన్ని దయచేసిన, God's wisdom came upon him, దేవుని యొక్క జ్ఞానము అతని మీద కుమ్మరించబడింది, he knew the path he had to walk, ఏ మార్గములో పయనించాలో అతడు గ్రహించాడు, riches and wealth came to him, ఆస్తి ఐశ్వర్యము సమస్తం అతని యొద్దకు వచ్చింది. In this world, in this circumstance, God's peace will bring his wisdom to you. ఈ ప్రపంచములో ఇలాంటి సమయములో కూడా దేవుని యొక్క సమాధానము ద్వారా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. Wisdom is nothing but
but God's plan for you. జ్ఞానమనగా దేవునికి నీ పట్ల ఉన్నటువంటి సంకల్పం. It will be revealed to you. అది నీకు ప్రత్యక్షపరచబడుచున్నది. And as it is revealed every day by the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ ద్వారా అనుదినము అది మీకు ప్రత్యక్షపరచబడుచు ఉండగా. You will walk in the plan of God and wealth and riches will come to you this year. ఈ యొక్క సంవత్సరములో మీరు దేవుని యొక్క మార్గములో నడిచినప్పుడు మీకు ఆస్తి ఐశ్వర్యము సమస్తాన్ని దేవుడు ఇస్తున్నాడు. Secondly. రెండవదిగా. When God's peace comes and fills your hearts and minds. దేవుని యొక్క సమాధానము మీ యొక్క హృదయములను తలంపులను నింపినప్పుడు హీలింగ్ అండ్ హెల్త్ విల్ కమ్ టు యు. ఆరోగ్యము అలాగనే స్వస్థత మీకు లభిస్తుంది. దిస్ ఇయర్ గాడ్స్ హీలింగ్ అండ్ హెల్త్ విల్ కమ్ టు యు as God's peace fills your mind and heart. దేవుని యొక్క సమాధానము మీ యొక్క హృదయములకును తలంపులకును కావలినప్పుడు మీకు ఆరోగ్యమును స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. జెరెమయా 33:6 says. యిర్మీయా గ్రంథము 33:6 తెలియజేస్తున్నది. The Lord says I will bring it health and healing. ప్రభువు సెలవిస్తున్నాడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను కలుగు చేస్తాను. I will cure them. నేను వారిని స్వస్థపరచదను. I will reveal the abundance of peace and truth. వారికి సత్య సమాధానములను బయలుపరచదను. This year Jesus is going to heal you. ఈ సంవత్సరము యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. And finally. చివరిగా. This year. ఈ సంవత్సరంలో. When God's peace fills your heart and mind, your family will be filled with peace. దేవుని యొక్క సమాధానము మీ యొక్క హృదయములకును తలంపులకును కావలినప్పుడు మీకు ఆరోగ్యమును స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. According to 1 Corinthians 7:14. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:14 ప్రకారం righteousness will come between the husband and the wife. భార్య భర్తల మధ్య నీతి రావడం మీరు చూడగలరు. And there will be peace between the husband and the wife. భార్య భర్తల మధ్య ఒక గొప్ప సమాధానము వస్తున్నది. Isaiah 54:13. యెషయా గ్రంథము 54:13 ప్రకారం great shall be the peace of your children. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. As God teaches your children. దేవుడు నీ పిల్లలకు బోధించినప్పుడు God will begin to teach your children this. ఈ సంవత్సరము దేవుడు మీ పిల్లలకు బోధించడానికి ప్రారంభిస్తున్నాడు. వారి యొక్క హృదయమును తలంపులను కావలి కాస్తున్నాడు. అప్పుడు నీ కుటుంబంలో సమాధానం వస్తున్నది. పీస్ ఇన్ యువర్ చిల్డ్రన్. నీ యొక్క పిల్లల జీవితంలో సమాధానం. దిస్ ఇస్ ద ఇయర్ వెన్ యు హావ్ టు మేక్ పీస్ విత్ గాడ్. ఈ సంవత్సరము మీరు దేవునితో కూడా సమాధాన పడేటువంటి సంవత్సరం. యంగ్ పీపుల్ దిస్ ఇస్ ద ఇయర్ వెన్ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యు. యవనస్తులారా ఈ సంవత్సరమే పరిశుద్ధాత్మ మీ మీదకి రాబోయేటువంటి సంవత్సరం. విల్ బి పీస్. అక్కడ సమాధానం ఉంటున్నది. పీస్ సమాధానం విచ్ విల్ బ్రింగ్ wealth and riches aastini aishwaryani teeskuni vastunadi honor ghanatani istunadi peace which will bring healing and health samadhanam dwara aarogyamu swasthata kaluguchunadi peace that will bring peace in your family and amongst your children samadhanam dwara neeku kutumbamulo samadhanamu nee pillala madhya kuda samadhanani teeskuni vastunadi this is god's plan for you in 2016 2016 samacharamulo mee korakaina devuni sankalpam ide shall we all stand to our feet manamandaramu lechi nilabadukunam now we are going to pray to god మనం ఇప్పుడు దేవునికి ప్రార్థనలు చేద్దాం. How many of you want God to fill you with the Holy Spirit? మీలో ఎంత మంది పరిశుద్ధాత్మ చేత నింపబడాలని కోరుతూ ఉన్నారు? Thank you Jesus. యెషయా మీకు వందనాలు. Thank you Jesus. యెషయా మీకు వందనాలు. Thank you Holy Spirit. పరిశుద్ధాత్మ మీకు వందనాలు. If you have not made peace with God. మీరు దేవునితో కూడా సమాధానముగా లేనట్లయితే This is the time. ఇదే సమయం. The Lord shows me the name of a person called Sarala. Sarala aneetuvanti oka perunu prabhu naaku choopistu unnadu. Sarala. Sarala. Your whole body is weak. Nee shariram anta kuda balahinatato unnadu. You had no joy through your husband. మీ యొక్క భర్త ద్వారా నీకు ఎలాంటి సంతోషము కూడా లేదు. ఫస్ట్ టైం యు హావ్ కమ్ టు హియర్ అబౌట్ జీసస్. మొట్టమొదటిసారిగా ప్రభువైన యేసును వినడానికి నీ వచ్చి ఉన్నావు. Yes, you do not even know what to do to receive the blessings from the Lord. దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదములను ఎలాగు పొందుకోవాలన్న విషయం కూడా మీకు ఏ మాత్రం కూడా మీకు తెలియదు. సరళ సరళ ఓపెన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని తెరువు. Yes, your son has died. అవును మీ ప్రియ కుమారుడు చనిపోయాడు. You have lost your child. నీ యొక్క కుమారుడిని కోల్పోయావు. So heart broken. నువ్వెంతగానో హృదయం బద్దలయ్యున్నావు. But Jesus is coming to you. అయితే యేసుని యొద్దకు వస్తున్నాడు. Open your heart. నీ హృదయాన్ని తెరువు. Say Jesus. ఆయనతో చెప్పుము యేసు. Come into my heart. నా హృదయంలోనికి ప్రవేశించండి. Come into my life. నా జీవితంలోనికి ప్రవేశించండి. Lord strengthen your daughter Sarala. తండ్రి నీ ప్రియ బిడ్డ సరళను బలపరచండి. Give her back
back everything in double measure. ఆమెకు సమస్తాన్ని రెండంతలుగా మీరు దయచేయండి. Please have mercy. తండ్రి కనికరించండి. Everyone who has lost everything. తండ్రి సమస్తాన్ని కోల్పోయిన ప్రతి ఒక్కొక్కరి నిమిత్తమై. Give them a new beginning, Lord. వారికి నూతన ప్రారంభాన్ని ఇవ్వండి. New beginning, Lord. దేవా నూతన ప్రారంభాన్ని ఇవ్వండి. New beginning, Lord. నూతన ప్రారంభాన్ని ఇవ్వండి. I place a new beginning in the life of everyone in the name of Jesus. యేసు నామములో ప్రతి ఒక్కొక్కరి మీద నూతన ప్రారంభాన్ని ఇప్పుడే ప్రకటిస్తున్నాను. Everyone shall have a new beginning, Lord, in their soul, in their mind, in their body. తండ్రి వారి యొక్క శరీర ఆత్మ మనస్సులో నూతన ప్రారంభాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. Let them have a new beginning in their family. వారి కుటుంబ జీవితంలో నూతన ప్రారంభాన్ని ఇవ్వండి. Let them have a new beginning in their job. వారి యొక్క ఉద్యోగాల్లో నూతన ప్రారంభాన్ని ఇవ్వండి. New beginning in their finances. వారి ఆర్థికంలో నూతన ప్రారంభాన్ని ఇవ్వండి. New beginning in their studies. వారి యొక్క చదువుల్లో నూతన ప్రారంభం. New beginning in the future. వారి భవిష్యత్తులో నూతన ప్రారంభం. New beginning in the ministry. వారి సేవలో నూతన ప్రారంభం. I declare this blessing as your humble servant in the name of the most glorious name, Jesus Christ. నీ సేవకుడైనటువంటి నేను మహిమ కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామము ద్వారా ప్రతి ఒక్కొక్కరి మీద ఆశీర్వాదాన్ని ప్రకటన చేస్తున్నాను. We all say thank you Jesus. మనమందరం యేసయ్య వందనాలు చెబుదాం. Thank you Jesus. యేసయ్య వందనాలు.